राष्ट्र चरित्रलो स्वातंत्र्यं अनंतरं विद्याशाखकु पेद्द मत्तंलो बड्जेट 16,000 కోట్ల రూపాయలతో మనబడి నాడు నేడు పథకం క్రింద ఖర్చు పెట్టడం నూతన విద్యా విధానానికి నాంది పలుకుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక 2వ విడత మనబడి నాడు నేడు పనులు ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న సందర్భంగా పి గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న పనులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిలిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలు కార్యక్రమం అమలులో భాగంగా ఇప్పటికే మనబడి నాడు నేడు మొదటి దశ పనులు పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. 2వ విడత పనులను ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని పి గన్నవరం జిల్లా పరిషత్ పాఠశాలలో శ్రీకారం చుట్టనున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో విద్యాశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి మానస పుత్రికగా ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 3,600 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అన్ని యాజమాన్యాలు, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ, అన్ని స్కూళ్ళలో మొదటి విడతగా వాటి రూపురేఖలను సమూలంగా మార్చివేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోతున్నటువంటి కార్యక్రమం ముగింపు దశకు వచ్చి మరి 1.5 సంవత్సరం కరోనా మరి కోవిడ్-19 నేపథ్యంలో కొంచెం ఆలస్యమైన మాటలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కార్యక్రమం పూర్తిగా మరి పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క స్కూళ్లను 15,715 స్కూళ్లను ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే కార్యక్రమానికి, అట్లాగే 2వ విడత నాడు నేడు కార్యక్రమం, మళ్ళా అట్లాగే 16,000 స్కూళ్ళు సుమారు 4,446 కోట్ల రూపాయలతోటి 2వ విడత కార్యక్రమానికి కూడా అదే రోజున, అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాడు నేడు మొదటి విడత కార్యక్రమాన్ని రాష్ట్రానికి అంకితం చేస్తూ 2వ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతారు. మరి ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు వీటితో పాటు ప్రతి సంవత్సరం గత సంవత్సరం కూడా మనం ఇచ్చాం మరి విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్ కిట్, జగనన్న విద్యా కానుక ఈ యొక్క కిట్ను కూడా ఆ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈసారి వరుసగా 2వ సంవత్సరం ఈ యొక్క కిట్ను మరి విద్యార్థులకు అందించే కార్యక్రమంలో ఆదనంగా ఈ సంవత్సరం డిక్షనరీని కూడా అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, విద్య మీద పెట్టే ఖర్చు భావి వారి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టే ఒక పెట్టుబడి అనే ఒక నినాదంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈ యొక్క విద్యా విధానం ద్వారా సమాజాభివృద్ధి జరుగుతుందనే ఒక ఆలోచనను, భావజాలను ముందుకు తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన సంగతి కూడా మా అందరికీ తెలిసిన విషయం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గన్నవరం హైస్కూల్లో మరి ఆయన ప్రారంభిస్తారు. దాంట్లో భాగంగా కార్యక్రమం పరిశీలించడానికి కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ గౌరవ సురేష్ గారు, నా సహచార మంత్రి కన్నబాబు గారు, చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చిట్టిబాబు గారు అందరూ కూడా పర్యవేక్షణ జరిగింది. కొన్ని సూచనలు చేయడం జరిగింది. గతంలో ఈ కార్యక్రమాలు నిర్వహించిన బాధ్యత అనుభవం మరి మా సహచార మంత్రివర్గ సురేష్ గారు ఉంది కాబట్టి ఆ సూచనలను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు కూడా కార్యక్రమాన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం స్వయంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, వారందరూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆర్డీఓ గారు కాబట్టి 15 తారీఖుకెల్లా ఈ కార్యక్రమం మొత్తం పూర్తవుతుంది. 16 తారీఖు ఉదయం 11 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యి, వెల్లిపేటలో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ కార్యక్రమం చూసుకున్న తర్వాత తిరిగి ఆయన విజయవాడ పరిధిలో పయనమైన తర్వాత
कार्यक्रम में जिला जॉइंट कलेक्टर कीर्ति चेकूरी डीईओ एस अब्रहाम एसएससीए पीओ विजय भास्कर अमलापुर आरडीओ एनएसवीबी वसंतरायडू पंचायती राज आरएनबी एसएससीए इंजनीर स्थानिक अधिकारलु प्रजा प्रतिनिधुलु पाल्गोन्नारु अनंतरं मंत्रुलु जिल्ला कलेक्टर अधिकारलु पी गन्नवरंलो सिद्धं चेस्तुन्न हेलीपैड परिशीलिंचारु।